వెల్కమ్ టు నాగవేణి కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ సొంటి కారం పొడి చేసుకోబోతున్నామండి. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కానీ కీళ్ళ నొప్పులకు కానీ వెయిట్ తగ్గడానికి కానీ అన్నిటికీ చాలా అంటే చాలా మంచిది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి నేను చూపించే పదార్థాలన్నీ, ఉలవలు ఒక కప్పు తీసుకున్నామండి, కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాము, సొంటి పొడి చాలా కొంచెము చిన్న కప్పుతో తీసుకున్నాము, కొంచెం వచ్చి జీలకర్ర తీసుకున్నాము, కొంచెం వచ్చి వాము తీసుకున్నాము, కొద్దిగా చిన్న కప్పు మనం ధనియాలు తీసుకున్నాము, కొంచెం సాల్ట్ తీసుకున్నాము, మిరియాలు వచ్చి ఒక 2 స్పూన్ల మాయిన్ తీసుకున్నాము, బొబ్బర్లు వచ్చి 1 కప్పు తీసుకున్నాము, ఎండుమిర్చి మనకు తగినంత అండి. ఎండుమిర్చి ఏమి మనం సొంటి పొడి వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువేం అవసరం లేదు. ఒకసారి చూసి మనకు ఎంత సరిపోతుందో కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇట్లా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల మనకు అన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఫస్ట్ మనం కందిపప్పు వేయించుకుంటున్నాము. కందిపప్పు పక్కన ప్లేట్లో మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బర్లు వేసుకున్నాము. ఇప్పుడు మనం కందిపప్పు అయితే ఎలా వేయించుకున్నామో ఇవి కూడా అలానే వేయించుకోవాలండి. కొంచెం మనకు కలర్ అయితే చేంజ్ అవుతాయి, అంతవరకు వేయించుకోవాలి. కందిపప్పుతో పోల్చుకుంటే మనకు చాలా లేట్గా ఎగుతాయండి బొబ్బర్లు. ఒకసారి మనం ఒకటి తీసుకొని నోట్లో వేసుకున్నా మనకు తెలుస్తుంది. కొంచెం ఏగిన తర్వాతనే తీసుకుంటే మనకు బాగుంటుంది పొడి కూడా. ఇప్పుడు ఇలా ఏగితే సరిపోతుంది. ఇవి కూడా మనం అదే ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఉలవలు తీసుకోవాలండి. ఉలవలకైతే మనకేం ఎక్కువ టైం పట్టదండి. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ అయితే ఇది కూడా చేంజ్ అవుతాయి, అప్పుడు వరకు వేయించేసుకొని మనం దించేసుకోవడమే. ఇప్పుడు ఉలవలు కూడా మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో చిన్న కప్పుతో అన్నీ అదే కప్పుతో తీసుకున్నామండి. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకోవాలి, దాంట్లోనే మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మనం 1/2 కప్పు మైన చిన్న కప్పుతో వాము కూడా వేసుకున్నామండి. 1-2 స్పూన్ల మైన మిరియాలు కూడా తీసుకున్నాము, 4 ఎండుమిర్చి కూడా తీసుకున్నాము. ఇవన్నీ ఒకసారి మనం లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకైతే స్మెల్ బాగా వస్తుందండి వాము అన్నీ వేసాం కాబట్టి. మనం అప్పటి వరకు వేయించుకున్న సరిపోతుంది. మంట ఎక్కువ పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయండి. అదే ప్లేట్లో వేసుకొని అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని బాగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ గారెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనము ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకోవాలి. ఒకసారిగా కానీ 2 సార్లుగా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. సొంటి పొడి కూడా మనం ఆఫ్ వేసుకున్నామండి. మిగతా దాంతో ఆఫ్ వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. లైట్గా అయితే బర్క్ ఉంటుందండి, మరీ మెత్తగా అవసరం లేదు, లైట్గా బర్క్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతాటి కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని అన్నీ కలిపి ఒక దాంతో వేసుకోవాలి. 2 సార్లు మిక్సీకి వేసింది. ఇట్లా అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఒక గాజు గ్లాస్లో కానీ మనకి ఎన్ని రోజులైనా బయట ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఆవు నెయ్యి వేసుకొని మనం 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకొని 2-3 ముద్దల్లో తింటే చాలా మోకాలకు అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.